వెల్కమ్ స్టూడెంట్స్ ఏపీఎంసే ట్వంటీ ట్వంటీ ఫోర్ టుడే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ పేపర్స్ సంబంధించి కంప్లీట్ అనాలిసిస్ ప్రొవైడ్ చేయడానికంటే ముందు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి మీకు అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్తో పాటు వెయిటేజ్ వైజ్గా లేని క్వశ్చన్స్ చాప్టర్లో టూ త్రీ ఎక్స్పెక్ట్ చేస్తే ఫోర్ ఇవ్వడం ఫోర్ ఎక్స్పెక్ట్ చేస్తే వన్ టూ ఇవ్వడం ఇలాంటి ఎన్ని క్వశ్చన్స్ మీరు ఐడెంటిఫై చేశారనేది మెమరీ బోస్డ్గా మీకు ఏమైనా గుర్తుంటే కామెంట్లో మెన్షన్ చేయండి ఈ క్వశ్చనే ఫస్ట్ ఎందుకు అనగానే అనేది మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను సో ఈ వీడియో సెషన్లో మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ సంబంధించి కంప్లీట్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి మీరు ప్రతి ఒక్కరూ కామెంట్లో మీ పేపర్ ఎలా ఉందని మెన్షన్ చేస్తేనే మనకు అన్ని షిఫ్ట్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్ ప్రతి షిఫ్ట్కి సంబంధించి నార్మలైజేషన్లో మార్క్స్ ఏ షిఫ్ట్కి తగ్గచ్చు ఏ షిఫ్ట్కి ఇంక్రీజ్ అవ్వచ్చు మార్క్స్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కంప్లీట్ అనాలసిస్ మీకు ప్రొవైడ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి సో ఇప్పుడు ఫస్ట్ మార్నింగ్ షిఫ్ట్ సంబంధించి చూసుకుంటే ఇప్పటి వరకు వచ్చిన అన్ని పేపర్స్ కంటే ఈరోజు ఫిజిక్స్ ద టఫెస్ట్ అని చెప్పొచ్చు మనకు డిఫికల్టీ లెవెల్లో ఇంకా డిఫికల్టీ ప్లేస్ అని చెప్పొచ్చు ఫిజిక్స్ మార్నింగ్ షిఫ్ట్లో కనుక ఎవరైనా స్టూడెంట్స్ ఫిజిక్స్ ఈరోజు కనుక ఆల్మోస్ట్ ట్వంటీ క్వశ్చన్స్కి మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతున్నాయి అంటే కనుక కన్ఫామ్ నార్మలైజేషన్ తర్వాత మీకు మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడానికి మ్యాక్సిమమ్ ఛాన్స్ అయితే ఉంటుంది అలాంటి క్వశ్చన్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ ఇంకా మ్యాథ్స్ యాజ్ యూజువల్గా సేమ్ టైప్ క్వశ్చన్స్ జేఈ లెవెల్లో ఉన్న క్వశ్చన్సే టైం టేకింగ్ లెంత్ క్వశ్చన్స్ అయితే కంటిన్యూగా ఇస్తున్నారు అసలు ఎగ్జామ్లో ఈజీ క్వశ్చన్స్ మ్యాథ్స్లో ఐడెంటిఫై చేయడానికి పాసిబుల్ అవ్వట్లేదు అలాగే క్వశ్చన్స్ అన్నీ ఒక షిఫ్ట్లో ట్రిక్కీగా ఇస్తే ఒకటి లెంత్ ఇంకొకటి టైం టేకింగ్ ఏ షిఫ్ట్ చూసినా మ్యాథ్స్లో అసలు స్టూడెంట్స్ చేయడానికి పాసిబిలిటీ ఉండట్లేదు కెమిస్ట్రీ విషయానికి వస్తే మాడరేట్ మనకు ఒక సిక్స్టీ పర్సెంటేజ్ క్వశ్చన్స్ ఉంటే ఫార్టీ పర్సెంటేజ్ క్వశ్చన్స్ అనేవి కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి ఈజీగా ఉందని చెప్పట్టు అంటే ఓవరాల్గా మ్యాథ్స్ ఫిజిక్స్ వదిలేసి ఓన్లీ కెమిస్ట్రీ విషయానికి వస్తే జస్ట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రం ఈజీ ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది ఎందుకంటే ఇవి ఎటువంటి ట్రిక్కీ లేకుండా డైరెక్ట్గా డెఫినేషన్ కాన్సెప్ట్ బేస్డ్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది దానివల్ల ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది ఇది షిఫ్ట్ వన్ పేపర్ ఓవరాల్ డిఫికల్టీ లెవెల్ చూసుకుంటే షిఫ్ట్ వన్ పేపర్ కూడా అన్ని పేపర్స్ లాగే డిఫికల్టీగానే ఉంది షిఫ్ట్ టూ విషయానికి వస్తే షిఫ్ట్ టూలో కూడా యాజ్ యూజువల్గా మార్నింగ్ షిఫ్ట్లో వచ్చినట్టు అవుట్ ఆఫ్ సిలబస్ అండ్ మీకు వెయిటేజ్ ప్రకారం దాని క్వశ్చన్స్ కంపల్సరీగా మెన్షన్ చేయండి ఓవరాల్గా మ్యాథ్స్ అయితే ట్రిక్ క్వశ్చన్సే చాలా ఉన్నాయి షిఫ్ట్ టూలో ఆన్సర్ చేయడానికి క్యాలిక్యులేషన్ పార్ట్ చేసినా ఆన్సర్స్ అయితే రాలేదు ఫిజిక్స్ డిఫికల్టీగా వచ్చింది అంటే మార్నింగ్ షిఫ్ట్లో వచ్చినంత డిఫికల్టీ రాలేదు కానీ డిఫికల్ట్గానే ఉంది కెమిస్ట్రీ విషయానికి వస్తే మాడరేట్గా ఉంది ఓవరాల్ పేపర్ అనేది ఇక్కడ ట్రిక్కీ క్వశ్చన్స్ అనగానే చాలామంది స్టూడెంట్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే మనము చదివిన చాప్టరే కదా ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే మనకు వన్ మినిట్ సాల్వ్ చేసిన చాలు మనకు ఆన్సర్ వచ్చేస్తుందని స్టార్ట్ చేస్తారు అలా చేసిన స్టూడెంట్స్ అందరూ చాలామంది ఫైనల్గా ఆన్సర్స్ రాక డిసప్పాయింట్ అవుతున్నారు దానివల్ల మిగిలిన క్వశ్చన్స్ రాయడానికి టైం కంప్లీట్ అవుతుంది ఆన్సర్స్ చేయాల్సినవి కూడా చేయకుండా బయటికి రావాల్సి వస్తుంది సో మరి ఇలాంటి పేపర్స్ ఎందుకు ఇస్తున్నారు అనేది అయితే మనకు ఓవరాల్గా ఇంకా ఫైనల్గా కీ పేపర్ అండ్ రిజల్ట్స్ వస్తే కానీ ఏంటి అనేది అయితే కన్ఫామ్గా అర్థమవుతుంది ఓవరాల్గా ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మార్నింగ్ షిఫ్ట్లో అయితే సిక్స్టీ ఫైవ్గా ఉంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కూడా సేమ్ సిక్స్టీ ఫైవ్గానే ఉన్నాయి ఆల్మోస్ట్ మార్నింగ్ షిఫ్ట్ వన్ ట్వంటీ ప్లస్ క్వశ్చన్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఆఫ్టర్నూన్ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్గానే ఉన్నాయి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ పేపర్ కూడా డిఫికల్టీ లెవెల్ డిఫికల్టీ డిఫికల్టీగానే ఉంది మార్నింగ్ షిఫ్ట్ అయితే మేబీ ఫిజిక్స్ వల్ల అన్ని షిఫ్ట్స్ కంటే మార్నింగ్ షిఫ్ట్ పేపర్ ఎక్కువ డిఫికల్టీ ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫైనల్ రివ్యూ అనేది అన్ని పేపర్స్ కంప్లీట్ అయిన తర్వాత అందర్ స్టూడెంట్స్ రియాక్షన్ రివ్యూస్ అన్నీ తీసుకున్న తర్వాత మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ